నా పేరు మధు కుడుముల అమృత నర్సరీ అండ్ కన్సల్టెన్సీ ఆకుపాముల విలేజ్ ఎన్హెచ్ 65 నియర్ కోదాడ మా అమృత నర్సరీ అండ్ కన్సల్టెన్సీగా ఇప్పటికీ సుమారు 12 సంవత్సరాలు అవుతుంది మనం ఎస్టాబ్లిష్ చేసి సో ప్రస్తుతానికి వచ్చేసి మనము హార్టికల్చర్కి సంబంధించినటువంటి కమర్షియల్ క్రాప్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనము ప్లాంటేషన్ చేయడంతో పాటుగా డిజైనింగ్ ప్లాంటేషను ప్లాంట్ సప్లై డ్రిప్ ఇన్స్టాలేషను అలాగే డిజైనింగ్ మార్కింగ్ సో ఇవన్నీ కూడా చేస్తున్నాము తర్వాత వచ్చేసి మన క్రాప్ వచ్చిన తర్వాత మార్కెటింగ్ కూడా మనము ఫార్మర్స్కి సపోర్ట్ చేస్తున్నాము సో ఈ మధ్యకాలంలో కమర్షియల్ క్రాప్స్ వచ్చేటప్పటికల్లా బాగా వినిపిస్తున్నటువంటి పేరు అవకాడో సో ఈ అవకాడోలో వచ్చేసి సబ్జెక్ట్ అనేటువంటిది చాలా డెప్త్గా ఉంటుంది అంటే చాలామంది రైతులకు తెలియని విషయం ఏంటంటే అవకాడో అంటే దీంట్లో ఏదైనా ఒక రకమే ఉంటుంది సో అది దాన్ని తీసుకొని వచ్చేసి మనము పండించుకొని తినొచ్చు అనేటువంటి కాన్సెప్ట్లో ఉన్నారు బట్ అట్లా కాదండి దీంట్లో వచ్చేటప్పటికల్లా మనకు మొదటి నుంచి కూడా ఇండియాలో కర్ణాటక స్టేట్ అనేటువంటిది ముందుంది ముందు వరుసలో ఉంది ఏది దీన్ని సాగు చేయడంలో కానీ మొక్కలు మనకు సప్లై చేయడంలో కానీ సో మనం కూడా వాళ్ళతో టైప్ పెట్టుకొని మొక్కలు మనం సప్లై చేస్తున్నాము ఇందులో వచ్చేటప్పటికల్లా మీకు ప్రజెంట్ మన దగ్గర 3 వెరైటీస్ ఉన్నాయి ఇది వచ్చేసి హాస్ అవకాడో అండి హాస్ అవకాడో అంటే ఎట్లా ఉంటుందని అంటే మనకు అన్నీ కూడా గ్రాఫ్టెడే ఇక్కడ గ్రాఫ్టెడ్ ఒరిజినల్ సో రూట్ స్టాక్ అంటాము సయాను దీంట్లో వచ్చేటప్పటికల్లా మీకు హ్యాస్ అవకాడో ఒరిజినల్ మొక్కకు వచ్చేటప్పటికల్లా లీఫ్ అనేటువంటి చాలా సన్నగా పొడవుగా ఉంటుంది మన సీతాఫలాక్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది తర్వాత ఇది వచ్చేసి మనకు వెస్ట్ ఇండియన్ గ్రీన్ బల్బ్ అంటాం సో ఇది వచ్చేసి మనకు చూడగానే గుర్తుపట్టవచ్చు లీఫ్ అనేటువంటిది వెడల్పుగా ఉంటుంది సో ఇది ఒకటి తేడా తర్వాత వచ్చేసి మనకు వెస్ట్ ఇండియన్లోనే రెడ్ సో దీంట్లో వచ్చేసి ఇగురు వచ్చేటప్పటికల్లా మనకు రెడ్ కలర్ వస్తుంది వచ్చేటువంటి ప్రతి ఇగురు కూడా రెడ్ కలర్ వస్తుంది సో ఇందులో వచ్చేటప్పటికల్లా మనము కమర్షియల్గా సాగు చేయాలనుకున్నప్పుడు ఈ మూడిట్లలో ఉన్నటువంటి తేడా అయింది ముఖ్యంగా అంటే మనకు హ్యాస్ అవకాడో వచ్చేసి ఎక్కువగా మార్కెట్లో వినబడేటువంటి పేరు మెక్సికన్ వెరైటీ అంటాం మనము మనకు వచ్చేసి ఇవి ఇంపోర్ట్ చేసుకుంటాం మనం సయాను తర్వాత వచ్చేసి రూట్ స్టాకు తీసుకొని వచ్చేసి ఇక్కడ మనము దాన్ని డెవలప్ చేసి గ్రాఫ్టింగ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మినిమం వచ్చేసి రైతుకు మనము 6 మంత్స్ ఓల్డ్ మొక్కిస్తాము అయితే దీనికి తర్వాత హ్యాస్ వెస్ట్ ఇండియన్ గ్రీన్ తేడా ఏందనంటే హ్యాస్ అవకాడో వచ్చేటప్పటికల్లా మీడియం సైజ్ వస్తుంది మీకు కేజీకి వచ్చేసి ఒక 4 to 5 pieces వస్తాయి 4 నుంచి 5 కాయలు వస్తాయి దాంట్లో ఏందనంటే హయ్యెస్ట్ మీకు ఆయిల్ పర్సంటేజ్ అనేటువంటిది ఉంటుంది దాంట్లో సాచురేటెడ్ సో అది ఎట్లా అంటే మనకు హార్ట్ వాల్వ్స్ బ్లాక్ కాకుండా తర్వాత అలాగే అవకాడోలు వచ్చేటప్పటికల్లా మీకు యాంటీ ఆక్సిడెంట్స్ తర్వాత మన హెల్త్కి సంబంధించినటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలు దాంట్లో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే హ్యాస్ అవకాడో వచ్చేటప్పటికల్లా మీకు కాస్ట్లీ ప్రతి సంవత్సరము భారతదేశం గవర్నమెంటు సంవత్సరానికి 1500 కోట్ల రూపాయల ఇంపోర్ట్ చేసుకుంటున్నాము 1500 రూపాయలు ఏదైతే ఉందో అంత పండు మనము ఇంపోర్ట్ చేసుకుంటున్నాం బయట దేశాల నుంచి ఎందుకంటే ఫారిన్ కంట్రీస్కి వెళ్ళినటువంటి వాళ్ళకు ఆల్మోస్ట్ అవకాడో టేస్ట్ చేసే ఉంటారు వాళ్ళు ఎందుకంటే అక్కడ రెగ్యులర్గా వాళ్ళు మార్నింగ్ సలాడ్లో కంపల్సరీ తింటారనమాట సో ఇక్కడ మన దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇప్పుడు ఇది కొత్త చాలామందికి తెలియదు సో ఇక్కడ దీన్ని మనం ఇంట్రడ్యూస్ చేసేటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాబోయేటువంటి రోజులలో మన ఉభయ తెలుగు రాష్ట్రాలలో హాట్ క్లైమేట్ వెరైటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ప్రమోట్ చేస్తున్నాం సో ఇవి వేసుకోవడం వల్ల ఏంది అని అంటే మనకు బయట నుంచి వచ్చేటువంటి దాన్ని తో పోల్చుకుంటే మన దగ్గర లోకల్లో మనకు దొరుకుతుంది తర్వాత లోకల్ మార్కెట్ అయినటువంటి హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై తర్వాత మనకు కోయంబేడు మార్కెట్ ఇవన్నీ కూడా అంటే హ్యూజ్ డిమాండ్ ఉంది మనకు నార్త్ ఇండియాలో కూడా హ్యూజ్ డిమాండ్ ఉంది సో అదే రేటుకి మనం ఇక్కడ మన మార్కెట్లో సప్లై చేసుకోగలిగితే రైతులకు మాత్రం చాలా మంచి కమర్షియల్ క్రాప్ ఇది అవకాడో సాగు విధానానికి వచ్చేటప్పటికల్లా మనము ఎలాంటి నేల అయినా సూటబులే అండి అంటే ఎర్ర నేల కానీ దుబ్బ ఇసుక ఎర్ర చెక్క తర్వాత రాయి మిక్సింగ్ ఉన్నది నల్ల నేల సో ఎలాంటి నేలలోనైనా మనము అవకాడోని సాగు చేసుకోవచ్చు అయితే దీంట్లో వచ్చేసి మనము స్పేసింగ్ అంటే మొక్క మొక్కకు అలాగే సాలుకు మధ్య ఎంత దూరం పెట్టుకోవాలి దానికి వచ్చేసి మనము 4 x 4 meters అంటున్నాం అంటే ఎటు చూసినా కానీ 12x12 అడుగుల దూరం పెట్టుకొని మనము ఈ కల్టివేషన్ అనేటువంటి చేసుకోవచ్చు అలాగే పిట్ సైజ్ వచ్చేటప్పటికల్లా గుంట సైజ్ వచ్చేటప్పటికల్లా 1 feet తీసుకుంటే సరిపోతుంది అంతకుమించి పెద్దదైతే అవసరం లేదు ఆ 1 feet గుంత తీసుకొని దాంట్లో వచ్చేటప్పటికల్లా మనము కొంత పశువుల ఎరువు వర్మీ కంపోస్టు బయో ఫర్టిలైజర్స్ అంటే సూడోమోనాస్ ఫాస్ఫో బ్యాక్టీరియా ఇలాంటి బయో ఫర్టిలైజర్స్ కొంత మిక్స్ చేసుకొని మైక్రోరైజ్ అలాంటివి అలాగే కొంత వచ్చేసి ఒక 1/2 kg సుమారు వేపపిండి మిక్స్ చేసుకొని సగం గుంతలో సగం బయట వేసుకుంటాం మనము సో ఈ అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది మనం ప్లాంటేషన్ చేసుకోవడం జరుగుతుంది ప్లాంటేషన్ అనేటువంటిది రైతు సోదరులు 365 days ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి ఈ సీజను అనేటువంటిది ఏం లేదు ఎందుకంటే ఇప్పుడు సీజన్ కూడా మన చేతిలో లేదు కాబట్టి ఏ సీజన్లోనైనా మనం ప్లాంటేషన్ చేసుకోవచ్చు
తర్వాత ఇంకొక మరో ముఖ్యమైన విషయానికి వస్తే వీటికి అవకాడోకి ఏంటంటే హాట్ క్లైమేట్ వెరైటీ అయినా సరే కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి మనం వీటిని ఏం చేయాలంటే ఈ ఎకరానికి 250 మొక్కలు మనం పెట్టుకొని ప్రతి సాలు మధ్యలో వచ్చేసి మహాగణి అనేటువంటిది పెట్టుకోవాలి మనం. అంటే ఇవి ఎన్ని మొక్కలు వస్తాయి అవి కూడా అన్నే మొక్కలు వస్తాయి. మహాగణి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మహాగణి మనకు చాలా ఫాస్ట్గా ఉంటుంది గ్రోత్. హైట్ వచ్చేసి మీకు ఒక 70 to 80 feet హైట్ వెళ్ళిపోతుంది. మంచి పార్షల్ షేడ్ ఇస్తుంది. ఎస్పెషల్లీ ఈ అవకాడోకి వచ్చేటప్పటికల్లా మనకు ఎకరానికి వచ్చేసి 250 మొక్కలు అవకాడో అలాగే 250 మొక్కలు మహాగణి ప్లాంటేషన్ చేసుకోవాలి. అలాగే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే రైతులు ఏ ప్లాంటేషన్ చేసుకున్నా సరే అంటే ఇంక్లూడింగ్ అవకాడో బోర్డర్కి వచ్చేటప్పటికల్లా మన ఫెన్సింగ్ ఏరియాకు కంపల్సరీ మనకు ఈ విండ్ బ్రేకర్ అంటే సమ్మర్ వచ్చేటప్పటికల్లా ఈ వేడిగాలులు వడగాలులు దెబ్బ అనేటువంటిది పడకుండా మెయిన్ ఫీల్డ్ మీద మొక్కల మీద సో ఈ బోర్డర్లో కూడా ఇవి వేసుకోవడం వల్ల ఏందనంటే ఈ పార్షల్ షేడ్ అలాగే మనం బోర్డర్లో ఈ బోర్డర్ ప్లాంట్స్ వేసుకోవడం వల్ల మనకు బయట టెంపరేచర్ ఎంత ఉన్నా సరే లోపలికి వచ్చేటప్పటికల్లా మనకు టెంపరేచర్ వేరియేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇందులో తక్కువ ఉంటుంది. అలాగే ఈ చెట్లన్నీ కూడా అంటే కోకో కానీ అవకాడో ఇవన్నీ కాఫీ కానీ ఇవన్నీ ఏంటంటే మనకు పార్షల్ షేడ్ని బాగా లైక్ చేస్తాయి. వీటికి ఎంత షేడ్ ఉంటే తర్వాత మనకు క్రాప్ ఈల్డింగ్ కానీ ఫ్రూట్ క్వాలిటీ కానీ ఆయిల్ పర్సంటేజ్ కానీ చాలా అద్భుతంగా వస్తుంది. అలాగే ఈ అవకాడో విషయానికి వస్తే ఏంటంటే పెస్ట్ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా ఈజీ అండి. వీటికి పెద్దగా తెగుళ్ళు అయితే ఏం రావు. కేవలం ఈ కొంత ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అట్లాంటివి వస్తే వీటికి వచ్చేసి మనము నీమ్ సీడ్ కెర్నల్ ఎక్స్ట్రాక్షన్ అంటే వేపగింజల కషాయం లాంటివి స్ప్రే చేసుకోవడము అలాగే సీవియర్ మెథడ్లో మట్టి ద్రావణం లాంటివి స్ప్రే చేసుకోవడము చేసుకోవడం ద్వారా మంచి ఈల్డింగ్స్ అలాగే మంచి క్వాలిటీ ఫ్రూట్ అనేటువంటిది పొందవచ్చు. అలాగే ఈ వెస్టిండియన్ గ్రీన్ వచ్చేటప్పటికల్లా మనకు బల్బ్ షేప్ అంటాం దాన్ని. మన ఎల్ఈడి బల్బ్ ఎలాగ ఉంటుందో అదే బల్బ్ షేప్లో వస్తుంది. మనకు సైజ్ వచ్చేసి అది పెద్దగా వస్తుంది. కేజీకి వచ్చేసి అవి 2 to 3 వరకు మాత్రమే వస్తాయి. మంచి హెవీ సైజ్ వస్తుంది. కాకపోతే హ్యాస్ అవకాడోకి దీనికి ఏంటంటే కేవలం ఆయిల్ పర్సంటేజ్ మాత్రమే తేడా ఉంటుంది. దాంట్లో హ్యాస్లో ఆయిల్ పర్సంటేజ్ మనకు 20 to 28 ఉంటే దీంట్లో వచ్చేసి మనకు 16 to 20 వరకు ఉంటుంది. సో మంచి రైతులు సాగు చేయదలుచుకుంటే కమర్షియల్గా ఇవి మాత్రము మంచి వెరైటీస్ అండి. ఇంకొకటి ఏంటంటే అవకాడో మన దగ్గర వచ్చేప్పటికల్లా ఫుల్ డిమాండ్ ఉంది కానీ మార్కెట్లో కాయలేదు. ఏదున్నా సరే మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి మనం లోకల్లో ఎవరైతే రైతులు పండిస్తారో లోకల్ మార్కెట్లో వాళ్ళు ఎక్కడ కూడా వెతుకోవాల్సిన పని లేదండి. మేము మార్కెటింగ్ కూడా చేసి పెడతాం. ఎట్ ది సేమ్ టైం వాళ్ళకు కూడా లోకల్ మార్కెట్లో అంతే వాంటింగ్ ఉంది. తోట దగ్గర మనకు 100 రూపాయల నుంచి 150 రూపాయలు డిమాండ్ మంచిగా ఉంటే 180 to 200 రూపాయలు కూడా కొనుక్కొని వెళ్తున్నారు. సరే వాళ్ళు సూపర్ మార్కెట్లో వచ్చేటప్పటికల్లా మనకు 400 రూపీస్ నార్మల్ వెరైటీస్ అమ్ముతున్నారు. 1500 రూపాయలు హ్యాస్ అవకాడో అమ్ముతున్నారు కిలో. సో దీనికి వచ్చేసి వాటర్ మేనేజ్మెంట్ అనేటువంటిది కూడా చాలా తక్కువ అండి. వారానికి ఒకసారి వాటర్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఫుల్గా మనం వాటర్ ఇవ్వాలి డైలీ ఇవ్వాలి అనేటువంటిది కూడా ఏం లేదు. ఎలాంటి నేల అయినా సూటబులే. అవకాడో సాగు విషయానికి తర్వాత అలాగే దాని నీటి యాజమాన్యానికి వచ్చేటప్పటికల్లా ఇది వచ్చేసి మనకు వర్షాకాలం పెద్దగా అవసరం లేదండి. ఎందుకంటే మనకు వారం 10 రోజులకు ఒకసారి వర్షం పడుతుంటుంది కాబట్టి ఆ 10 సరిపోతుంది. ఎక్కువ కూడా నీళ్ళు అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువ నీళ్ళు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఏ చెట్టు అయినా సరే రూట్ రాట్ అనేది వస్తుంది. వేరే అనేటువంటిది కుళ్ళిపోవడము కింద ఫంగస్ ఫామ్ కావడం ఇవన్నీ ఉంటాయి కాబట్టి నీటి అనేటువంటిది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎప్పుడైనా సరే ఏ పంటకైనా సరే మనం ఎప్పుడు ఇవ్వాలి అంటే అది పిందె దశ గట్టి మనకు కాయ సైజు రావాలనుకున్నప్పుడు మనం నీటిని ఎక్కువ ఇచ్చినా కానీ సరిపోతుంది. అలాగే శీతాకాలంలో కూడా చాలా తక్కువ వర్షం నీళ్ళు ఇస్తే సరిపోతుంది. ఎందుకంటే మా ఎవాపరేషన్ అనేటువంటిది ఎక్కువ ఉండదు కాబట్టి నార్మల్ ఆ టైంలో. సో నీళ్ళు అనేది చాలా తక్కువ. సమ్మర్ విషయానికి వచ్చేటప్పటికల్లా నీటిని అనేటువంటిది కొంచెం రెగ్యులర్గా ఇవ్వాలి. ఎందుకనంటే బయట టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది, క్లైమేట్ కండిషన్ కూడా మారుతుంటుంది, ఎవాపరేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వారానికి 2 సార్లు ఇవ్వచ్చు. అలాగే దీని ఫ్లవరింగ్ స్టేజ్ వచ్చేటప్పటికల్లా మనకు ఫిబ్రవరి మార్చి నుంచి ఫ్లవరింగ్ స్టార్ట్ అవుతుంది సమ్మర్లో. కాబట్టి ఆ టైంలో దానికి మనం పార్షియల్ షేడ్ అలాగే మా రెగ్యులర్గా కొంచెం వాటర్ ఇవ్వడం వల్ల ఏంటంటే మనకు పిందె సైజు మంచిగా వస్తుంది, తర్వాత కాయ సైజు కూడా బాగా వస్తుంది. ఆ టైంలో మనం ఎరువులు వేసుకోవడం వల్ల ఏది మన సహజ ఎరువులు పశువుల ఎరువు కానీ బయో ఫర్టిలైజర్స్ తర్వాత హ్యూమిక్ యాసిడ్ జీవామృతము వేస్ట్ డీకంపోజరు ఇవన్నీ ఇచ్చుకోవడం వల్ల ఏంటంటే మంచి సైజు క్వాలిటీ వస్తుంది. అలాగే అవకాడోకి సంబంధించినటువంటి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మార్కెట్లో సపోజ్ మార్కెట్లో రేటు డౌన్ అయిందనుకోండి దాన్ని మనం 2 మంత్స్ వరకు కాయని చెట్టు మీద ఆపొచ్చండి. అదేమి రాలిపోదు. పండిన తర్వాత మామూలు కాయలన్నీ కూడా రాలిపోతాయి. అవకాడో అలా కాదు, అలానే స్టేబుల్గా ఉంటుంది చెట్టు మీద. 2 నెలల తర్వాత ఆలోపు ఎప్పుడు మార్కెట్ రేటు రేజ్ అయినా కానీ మంచి రేటు ఉందనుకుంటే అప్పుడు మనం దాన్ని కోసుకొని మార్కెటింగ్ చేసుకోవచ్చండి. సో ఇవన్నీ కూడా అవకాడోకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్.